హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం చెమ్మకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చెమ్మకాయలని బాగా వాష్ చేసి తీసుకోవాలి. నేను 6 చెమ్మకాయలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని కొన్నిటికి నార వస్తుంది, నారలాగా వస్తే అది తీసేయండి. లేకపోతే ఇలా కార్నర్స్ కట్ చేసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఈ సైజులో ముక్కలని కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ చెమ్మకాయ ముక్కలన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ శనగపప్పుని 1 అవర్ నానబెట్టి పెట్టుకోండి. ఆ శనగపప్పుని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా ప్రాపర్గా వాటర్ లోపలికి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు, 2 విజిల్స్ మాత్రమే పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. చూసారా, చెమ్మకాయ ఇంకా శనగపప్పు ప్రాపర్గా ఉడికిపోయింది. చూసారా, శనగపప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా పప్పు పప్పుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై కాగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కారమే బాగుంటుంది, అందుకని ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కారం వేయం కాబట్టి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఫ్రై కాగానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టిన చెమ్మకాయ ఇంకా శనగపప్పుని వేసేసుకోవాలి. వాటర్ తీసేసి పెట్టుకోండి, లేకపోతే శనగపప్పు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 టు 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ చపాతీ పూరీలోకి చాలా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. కాకపోతే దీంతోపాటు ఇంకేదైనా రసంలాగా చేసుకోవాలి. ఇలా 2 టు 3 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అసలే ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చూసారా, ఎంత సింపుల్గా ఇది రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.